వెల్కమ్ టు మై ఛానల్। ఈ వీడియోలో మనము 5వ తరగతి గణితం మొదటి పాఠం పెద్ద సంఖ్యలు పాఠంలోని మొదటి భాగాన్ని చూద్దాం। క్రికెట్ పోటీలు జరుగుతున్న రోజులవి। క్రితం రోజు భారత శ్రీలంక దేశాల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్ గురించి చర్చించుకోవడంలో 5వ తరగతి విద్యార్థులు నిమగ్నమై ఉన్నారు। క్రికెట్ పట్ల అమితంగా ఆసక్తి కనబరిచే విద్యార్థుల గురించి తెలిసిన ఆ తరగతి టీచర్ ఆ రోజు తరగతి గదిని ఎలా నిర్వహించాలో ప్రణాళికతో తరగతి గదిలోకి ప్రవేశించారు। క్రికెట్ గురించి, వారికి ఇష్టమైన బౌలర్ల గురించి వారిని అడుగుతున్నారు। ఇక్కడ చూడండి, క్రికెట్ ఆడుతున్న బొమ్మ ఇవ్వడం జరిగింది। ఇక్కడ బ్యాట్స్మెన్ కొడితే, క్యాచ్ పడితే ఎంపైర్ అవుట్ ఇచ్చాడు। మరి మీకు అందరు కూడా క్రికెట్ తెలిసే ఉండొచ్చు, మీరు కూడా క్రికెట్ చూస్తూనే ఉంటారు, ఆడుతూ ఉంటారు। మరి మీలాగా 5వ తరగతి పిల్లలకు కూడా క్రికెట్ అంటే ఇష్టం కాబట్టి వాళ్ళ టీచరు ఏ విధంగా చెప్పాలో, క్లాస్ ఏ విధంగా నిర్వహించాలో ఆలోచన చేసి ప్రణాళికతో క్లాస్ రూమ్లోకి వెళ్ళింది। టీచర్ వారితో చర్చిస్తూనే నల్లబల్లపై కింది విధంగా పట్టికను రూపొందించారు। మరి టీచరు వాళ్ళతో మాట్లాడుతూనే బ్లాక్ బోర్డ్ ఉంటుంది కదా, నల్లబల్ల పైన ఈ విధంగా చార్ట్ను గీయడం జరిగింది, పట్టికను గీసింది। మరి ఆ పట్టిక ఏంటో చూద్దాం। బౌలర్ పేరు, వారు ఏ దేశానికి ఆడతారో వారి యొక్క దేశం, సెప్టెంబర్ 2012 వరకు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లలో తీసిన వికెట్ల సంఖ్య। మరి బౌలర్ పేరు, వారి యొక్క దేశం, వారు 2012 సెప్టెంబర్ వరకు అంతర్జాతీయ క్రికెట్లో మ్యాచ్లలో తీసిన వికెట్ల సంఖ్యని ఇక్కడ రాయడం జరిగింది। మరి మొదటి చూద్దాం, మురళీధరన్ ఈయన శ్రీలంక దేశస్థుడు। మరి ఈయన 1347 వికెట్లు తీయడం జరిగింది। షేన్ వార్న్ ఆస్ట్రేలియా దేశస్థుడు ఈయన 1001 వికెట్ తీయడం జరిగింది। అనిల్ కుంబ్లే భారతదేశస్థుడు, మన దేశస్థుడే, భారతదేశం ఈయన దేశం। మరి ఈయన 956 వికెట్లు తీయడం జరిగింది। కపిల్ దేవ్ ఈయన కూడా మన ఇండియా, భారతదేశస్థుడే। మరి ఈయన 1983లో వరల్డ్ కప్ కూడా గెలిచడం జరిగింది। మరి ఈయన భారతదేశస్థుడు, ఈయన తీసిన వికెట్లు 687 వికెట్లు। వాల్ష్ వెస్టిండీస్ దేశస్థుడు, మరి ఈయన 519 వికెట్లు తీయడం జరిగింది। ఈ విధంగా నల్లబల్లపై పట్టికను వేయడం రూపొందించింది। టీచరు బోర్డు మీద రాసిన వివరాల ఆధారంగా ప్రశ్నలు అడిగారు, వాటికి మీరు కూడా సమాధానాలు రాయండి। మరి ఇక్కడ నల్లబల్లపై రాసిన పట్టికను ఆధారంగా చేసుకొని కింద కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది, మరి వాటికి సమాధానాలు రాద్దాం। మొదటిది, అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరు? ఇక్కడ ఉన్న పట్టికలో అందరికన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్న బౌలర్ ఎవరో చూద్దాం। మొదట ఒక్కొక్క బౌలర్ ఎన్ని వికెట్లు తీసుకున్నాడో చూద్దాం। మురళీధరన్ 1347 వికెట్లు తీసుకున్నాడు, షేన్ వార్న్ 1001 వికెట్ తీసుకున్నాడు, అనిల్ కుంబ్లే 956 వికెట్లు తీసుకున్నాడు, కపిల్ దేవ్ 687 వికెట్లు తీసుకున్నాడు, వాల్ష్ 519 వికెట్లు తీశాడు। మరి ఐదుగురిలో అందరికన్నా ఎక్కువ మురళీధరన్ ఎవరు తీసుకున్నారు? మురళీధరన్। మనం ఇక్కడ మురళీధరన్ అని రాద్దాం। మురళీధరన్ అందరికన్నా ఎక్కువ వికెట్ తీసుకున్నది ఈయనే కాబట్టి ఈయన పేరు రాశాం। తర్వాత రెండవది, కపిల్ దేవ్ తీసుకున్న వికెట్ల కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు? మరి కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 687 వికెట్లు తీసుకున్నాడు। మరి అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 956 వికెట్లు తీసుకున్నాడు। కపిల్ దేవ్ ఈయన కన్నా అనిల్ కుంబ్లే ఈయన ఎన్ని ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు అంటే మనం అప్పుడు ఏం చేయాలి? అనిల్ కుంబ్లే ఎక్కువ ఉన్న వికెట్లకు వెళ్ళి తక్కువ ఉన్న వికెట్లను తీసివేయాలి। మరి అందరికన్నా ఎక్కువ వికెట్లు తీసుకున్న వ్యక్తి ఎవరు? అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు తీసుకున్నాడు ఆయన? ఇక్కడ రాద్దాం, 956 ఎవరు తీసుకున్నారు? అనిల్ కుంబ్లే తీసిన వికెట్లు। మరి కపిల్ దేవ్ ఎన్ని తీసుకున్నాడు? 687 తీసివేయాలి, 6లోకి 7 పోదు కాబట్టి 10 ఇక్కడ నుంచి అప్పు తీసుకుందాం, 16 అవుతుంది, 16లోకి 7 పోతే 9। మరి ఇక్కడ 4 ఉంటుంది, 4లోకి 8 పోదు కాబట్టి మళ్ళీ ఇంకో 10 అప్పు తీసుకుందాం। ఇక్కడ 1 వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ 10, 1 లేదా డైరెక్ట్ 5కి 9 అన్న కలుపుకోవాలి, 1 తగ్గించి 10 కలిపినా సరిపోతుంది। ఇక్కడ 4 ఉంటే 10, 14, 5 అనుకుంటే 9, 14, 14లోకి 8 పోతే ఎంత అవుతుంది? 6। ఇక్కడ ఒకటి పోయింది కాబట్టి ఆల్రెడీ ఇక్కడ ఇచ్చాం కాబట్టి ఇక్కడ 8 ఉంటుంది. 8కి వెళ్ళి 6 పోతే 2. మొత్తం 8 వికెట్లు తీసుకున్నాడు. కపిల్ దేవ్ కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని ఎక్కువ వికెట్ తీసుకున్నాడు? 269. 269 వికెట్లు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. తర్వాత మూడవ ప్రశ్న చూద్దాం. వాల్స్ తీసుకున్న వికెట్ల కన్నా కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు? మరి ఇందాక కపిల్ దేవ్ కన్నా అనిల్ కుంబ్లే ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు అంటే చేయడం జరిగింది. ఇప్పుడు మరి వాల్స్ తీసుకున్న వికెట్ల కన్నా కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడో చూద్దాం. ఇక్కడ మనం రాసుకుందాం కపిల్ దేవ్ ఎన్ని వికెట్ తీసుకున్నాడు. కపిల్ దేవ్ ఎన్ని వికెట్లు తీసుకోవడం జరిగింది? 687 వికెట్లు కపిల్ దేవ్ తీసుకోవడం జరిగింది. మరి వాల్స్ ఎన్ని వికెట్ తీసుకున్నాడు? 519 వికెట్లు వాల్స్ తీసుకోవడం జరిగింది. మరి 7 నుంచి 9 పోదు కాబట్టి 10 అప్పు తీసుకుంటే 17లోకి 9 పోతే 8. ఇక్కడ 1 పోతే 7 ఉంటుంది కాబట్టి 7లోకి 1 పోతే 6. ఇక్కడ 6లోకి 5 పోతే 1 అంటే 168. ఎంత? 168 వికెట్లు వాల్స్ కన్నా కపిల్ దేవ్ ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు. ఎన్ని వికెట్లు? 168 వికెట్లు వాల్స్ కన్నా కపిల్ దేవ్ ఎక్కువ తీసుకున్నాడు. మరి మీరు కూడా మీ పాఠ్యపుస్తకంలో ఈ విధంగా లెక్కలు చేస్తూ రాయండి. తర్వాత టీచర్ అంటుంది, ఇప్పుడు మీరు సరైన సమాధానం కొరకు లెక్క చేయకుండానే వాల్స్ కన్నా మురళీధరన్ దాదాపుగా ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడో అంచనా వేసి చెప్పండి. ఇందాక మనము ఎవరు ఎక్కువ వికెట్ తీసుకున్నారంటే మనము తీసివేత చేసి లెక్క చేసి చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు ఏం చేయమంటుంది మేడం? అంచనా వేసి, దాదాపుగా అంచనా వేసి చెప్పమని అడిగింది. మరి ఇప్పుడు 5వ తరగతిలో ఉన్న రహానే ఈ విధంగా అన్నాడు. రహానా, వాల్స్ 500కు దగ్గరగా వికెట్లు తీసుకున్నాడు, మురళీధరన్ 1300కు దగ్గరగా వికెట్లు తీసుకున్నాడు, కావున వాల్స్ కన్నా మురళీధరన్ దాదాపు 800 వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు. అప్పుడు టీచర్, బాగా చెప్పావు రహానా అంది. అంటే ఇక్కడ మరి దగ్గరగా అంచనా వేయమన్నది కాబట్టి 519 దేనికి దగ్గరగా ఉంటుంది? 500కు దగ్గరగా ఉంటుంది కాబట్టి 519ని 500 అనుకున్నారు. 1347ని, ఇది కూడా 1300 దగ్గర ఉంటుంది కాబట్టి అంచనా వేసినప్పుడు 1300 అనుకోవడం జరిగింది. అప్పుడు 1300కి వెళ్ళి 500 తీసివేస్తే 800 వస్తుంది. ఇక్కడ కొన్ని వికెట్లు ఉన్నాయి కదా, వీటిని మనం అంచనా వేద్దాం. మురళీధరన్ దాదాపుగా 1300 వికెట్లు తీశాడు, షేన్ వార్న్ దాదాపుగా 1000 వికెట్లు తీసుకున్నాడు, అనిల్ కుంబ్లే దాదాపుగా 1000 వికెట్లు. ఎందుకంటే 56 అంటే 1000కి దగ్గర ఉంది, 900 కన్నా 1000కి దగ్గరగా ఉంది కాబట్టి మనం 1000 అని తీసుకుందాం. 956 అంటే 1000కి దగ్గర కాబట్టి 1000 వికెట్లు. కపిల్ దేవ్ 687 అంటే 700 వికెట్లు, వాల్స్ 519 అంటే 500 వికెట్లు. 300, 1000, 1000, 700, 500 ఈ విధంగా అంచనా వేసి చెప్పడం అంటారు. మరి ఇప్పుడు కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, అంచనా వేస్తూ చెప్దాం. ఇప్పుడు మీరు కూడా కింద ఇవ్వబడిన ప్రశ్నలకు అంచనా వేస్తూ జవాబులు చెప్పండి. మరి ఇందాక రహానా ఏ విధంగా అయితే అంచనా వేస్తూ జవాబులు చెప్పాడో మనం కూడా కింద ప్రశ్నలు ఇవ్వడం జరిగింది, వీటికి మనం కూడా అంచనా వేస్తూ జవాబులు చెప్దాం. మొదటిది, కపిల్ దేవ్ కన్నా మురళీధరన్ దాదాపుగా ఎన్ని ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు? కపిల్ దేవ్ చూడండి, కపిల్ దేవ్ 687 అంటే మనం ఏమనుకున్నాం? 700 వికెట్లు. మురళీధరన్ 1300 వికెట్లు. అంటే 1300 నుంచి 700 పోతే తీసివేస్తే ఎంత అవుతుంది? 600 అంతే కదా, 600. మరి 1300 నుంచి 700 తీసివేస్తే 600 వస్తుంది కాబట్టి మనము ఇక్కడ 600 వికెట్లు అని రాద్దాం. 600 వికెట్లు అంటే కపిల్ దేవ్ కన్నా మురళీధరన్ దాదాపుగా 600 వికెట్లు ఎక్కువ తీసుకోవడం జరిగింది. తర్వాత 2, కుంబ్లే కన్నా మురళీధరన్ దాదాపు ఎన్ని ఎక్కువ వికెట్లు తీసుకున్నాడు? మరి కుంబ్లే ఎన్ని వికెట్లు తీసుకున్నాడో చూద్దాం. ఇక్కడ అనిల్ కుంబ్లే 956 వికెట్లు అంటే దాదాపుగా 1000 కదా, 1000కి దగ్గర ఉంది కాబట్టి దాదాపుగా 1000. మరి మురళీధరన్ 1300 వికెట్లు అంటే 1300 వికెట్ల నుంచి 1000 వికెట్లు తీసేస్తే దాదాపు ఎంత? 300 వికెట్లు. అంటే కుంబ్లే కన్నా మురళీధరన్ దాదాపు 300 వికెట్లు ఎక్కువగా తీసుకున్నాడు అని అర్థం, అంతే కదా. 300 వికెట్లు, 300 అని రాసినాం. మరి తర్వాత, షేన్ వార్న్ కన్నా మురళీధరన్ దాదాపుగా ఎన్ని వికెట్లు ఎక్కువ తీసుకున్నాడు? ఇందాక కుంబ్లే అడిగాడు, ఇప్పుడు షేన్ వార్న్. మరి షేన్ వార్న్ ఎన్ని వికెట్లు? 1001 అంటే 1000కి దగ్గరగా ఉంది అంటే దాదాపు 1000. మరి మురళీధరన్ 1300 అంటే 1300 నుంచి 1000 తీసివేస్తే 300 కదా, 300 ఇక్కడ రాద్దాం. మరి షేన్ వార్న్ కన్నా మురళీధరన్ దాదాపుగా 300 వికెట్లు ఎక్కువగా తీసుకోవడం జరిగింది. అర్థమైంది అనుకుంటే దాదాపుగా అంచనా వేయడం అంటే ఏ సంఖ్యకు దగ్గరగా ఉంటే ఆ సంఖ్య. ఇప్పుడు 347 అనేది 1400 కన్నా 1300కే దగ్గరగా ఉంది కాబట్టి మనము 1347 అనేది 1300గా దాదాపు తీసుకుంటాం. 1001 అంటే 1001 ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని 1000గానే పరిగణిస్తాం. అయితే 956 అంటే 56 900 కన్నా 956 900 కన్నా 1000కి దగ్గరగా ఉంది. సంఖ్యారేఖపై గుర్తించినప్పుడు మనకు ఇక్కడ కనిపిస్తుంది 1000కి దగ్గరగా ఉంది కాబట్టి దాన్ని 1000 తీసుకుంటాం. 680ని 700గాను 519ని 500గాను తీసుకోవడం జరిగింది. మీరు కూడా ఈ విధంగా ఏమైనా ప్రశ్నలు అడిగితే మీరు ఈ విధంగా అంచనా వేస్తూ చెప్పండి. మనము తర్వాతి క్లాస్లో కలుద్దాం. బాయ్. ఈ వీడియోను వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా తదుపరి వీడియోలను వీక్షించడానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.